Lage Janasena Korukuntundi. 1996 Bharati Janata Party మతెలుగు జాతిని రెండు ముక్కలుగా చేశారు అంత గోలుగా నిలువున తిరిగి చెండాని చారు బాధ ఉంది మాకు కన్నీళ్లు ఉన్నాయి గుండెల్లో వేదన ఉంది దేనికి వేదన మీరు పెద్దలు ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తుడు మేరా మిత్ర పవన్ కళ్యాణ్ దేశభక్తి పవన్ కళ్యాణ్ నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోలా నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇస్తాను నాకేం సరదానా గుర్తింపు కోరుకుంటానా ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం ఒత్తిడి తీసుకోగల వ్యక్తి నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే మేము మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కళ్ళ కన్న వాళ్ళం మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి అచ్చే దిన్ ఆ జాయేగా కిదరే వచ్చే దిన్ అభి తక్ నా దికాయ్ బాధ కలుగుద్ది బాధ వేదన ప్రధానమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాం మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు నేను కోరుకుంది ఒకటే ప్రధానమంత్రి ఈరోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను మీరు 1996లో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చిరుస్తానని ఒక మాట ఇస్తే కాకినాడలో మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉద్యోగాలు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి ఐఏఎంలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి ఏఎంలు వస్తాయి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి ఎక్కడవి ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా మమ్మల్ని భయపడతామా మేము భయపడతామా ఎందుకు భయపడతాం మేము ఎవరినైనా చూసి మేమేం తప్పులు చేశాం మేము ఈ దేశ పౌరులం కాదా ఆంధ్రులు దేశ పౌరులు కాదా ఏం ద్రోహం చేశాం మేము ఎందుకు మమ్మల్ని శిక్షించారు మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు మా రైతులకి ఎందుకు అండగా నిలబడరు చంద్రబాబు గారు తప్పేమో మీకు చంద్రబాబు గారి మీద కోపం చంద్రబాబు గారు మీరు చూపించుకోండి కానీ మా ఆంధ్ర ప్రజలు శిక్షిస్తారంటే ఎట్లా ఒకసారి కాంగ్రెస్ శిక్షించింది రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్కరోజు ఒక్క ఎంపీ కూడా అడగలేదు మాకు అన్యాయం జరుగుతోంది ఏం చేస్తారు మాకని ఒక్కరు అడగల ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతి స్థాయి నాయకులు కొంతమంది ఇదే మనం ఇచ్చామా ఇదే మనకి ఇచ్చే జాతి గౌరవం తెలంగాణ నాయకుల చేత చీకొట్టించుకొని ఆంధ్రులు ద్రోహుల ఏం తప్పు చేశారు ఆంధ్రులు ఎవరో కొద్ది మంది పాలకులు చేసిన తప్పులకి మమ్మల్ని మీరు శిక్షించేది మేము కుట్రదారులమా ద్రోహులమా పాలకులు చేసిన తప్పులకి ప్రజల శిక్ష ప్రజలక ఏం మాట్లాడతాం ఎవరిని మాట్లాడతాం ఆవేదన ఉంది భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బకొట్టింది మనల్ని ఆవేదన ఉంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం పల్లకి లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డిదారిన వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు చాలా ఆవేదనగా ఉంది నాకు చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదని స్పష్టత ఇవ్వాలి మీరు